నమస్తే. వసుద కార్యక్రమానికి స్వాగతం. వైద్య రంగంలో ఎన్నో అధునాతన టెక్నాలజీలు కనుగొని చికిత్సను మరింత సులభతరం చేయడం ఆమె ప్రతిభకు నిదర్శనం. గైనకాలజిస్టుగానే కాదు, శరీరంపై గాయం లేకుండా సర్జరీలు చేసే టెక్నిక్ ఆమె సొంతం. ఈ సేవలే ఆమెకు పద్మశ్రీని తెచ్చిపెట్టాయి. ఒక గైనకాలజిస్టుగా మహిళలకు ఎన్నో అత్యాధునిక వైద్య విధానాలను అందుబాటులోకి తెచ్చిన మంజులా అనగాని గారు ఇవాల్టి మన వసుద విజేత గెస్ట్. ఆమెతో ముచ్చటించేద్దాం. నమస్తే మంజుల గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. యాక్చువల్గా శరీరం మీద ఎటువంటి గాయం లేకుండా సర్జరీలు చేయడంలో మీరు దిట్ట. ఈ సర్జరీల్లో కొత్త కొత్త పద్ధతులను కూడా మీరు కనుగొన్నారు. అసలు ఇలాంటి కొత్త ఇన్నోవేషన్స్ పై మీకు ఎందుకు అంత క్రేజ్? సో మీరే అన్నారు క్రేజ్ అనేసి. సీ ఐ థింక్ దర్ ఈస్ సంథింగ్, ఏమైనా చిన్నప్పటి నుంచి మనకు కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క జిజ్ఞాస అనేది ఉత్పన్నమవుతుంది. అది బికాస్ ఆఫ్ సిచ్యువేషన్స్ కావచ్చు, అది ఇన్హెరెంట్గా ఉండొచ్చు, ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ వల్ల కావచ్చు. సో రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్, ఫోర్త్ క్లాస్ నుంచే నేను మా క్లాస్మేట్స్ అందరికీ చెప్పేసాను, ఐఎమ్ గోయింగ్ టు బి డాక్టర్. ఎందుకుని అంటే అది స్టార్ట్ అయ్యిందే ఆ జిజ్ఞాసతోనే. అంటే అదేంటి అంటే మనం ఇలా మాట్లాడుతున్నాము, మనం ఇలా ఆలోచిస్తున్నాము. అంటే నేను మాట్లాడే ముందు ఐఎమ్ థింకింగ్ ఇన్ మై బ్రెయిన్ వాట్ ఐ హ్యావ్ టు టాక్. సో ఏం మాట్లాడుతున్నాను, ఎలా నేను బయటకు వస్తుంది, ఇక్కడెక్కడో ఆలోచించేది ఇలా ఎలా వస్తుంది, అలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెచ్చుకోవాలనుకోవడమే ఒక మనిషిలో కొంతమందిగా ఉండే ఒక ఇది. సో అలా స్టార్ట్ అయిన నా ఇదే వెన్ ఐ వెంట్ ఇన్ టు మెడిసిన్. ఆ మెడిసిన్లో చేసిన తర్వాత కూడా మనకు సర్జరీ సైడ్ వెళ్ళినప్పుడు కూడా వెన్ వి మెడికల్ కాలేజ్ చదివేటప్పుడు మనకి బేసిక్గా బేసిక్ స్టడీస్లో మనకి మూడు సబ్జెక్ట్స్ మెయిన్ ఉంటాయమ్మా. ఒకటి బయోకెమిస్ట్రీ, ఎక్కడైతే ఇది ఈ అప్పుడు ఈ బయోకెమిస్ట్రీ అంటే ఉండే వాళ్ళకి ఎందుకు ఏంటంటే ఈ రీసెర్చ్ వాటివైపు వెళ్ళిపోతూ ఉంటారు. అదే ఫిజియాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మెడిసిన్, జనరల్ మెడిసిన్ సైడ్ వెళ్తారు, అంటే మందులు ఆ టైప్. అదే ఎనాటమీ అంటే శరీరంలో ఏ భాగాలు ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వాటి నర్వ్స్ ఎలా ఉన్నాయి, అవి ఎలా కోఆర్డినేట్ చేస్తున్నాయి అనేది తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరూ ఎనాటమీ అంటే సర్జికల్ సైడ్. అలా నాకు ఈ శస్త్రచికిత్స మీద ఇంట్రెస్ట్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. సో బ్రెయిన్ ఆటోమేటికలీ డిక్టేట్స్ అస్, అంటే ఒక మనిషి ఏమవ్వాలి అనేది మనకి ఆల్రెడీ మనకు నేచర్ చెప్తూ ఉంటుంది. దాని ప్రకారంగా అది మనం ప్యాషన్గా తీసుకుని ముందుకు ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే మనం సక్సెస్ఫుల్ అవుతాం. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అలా స్టార్ట్ అయిన నా ఇది వెన్ వీ వెంట్ ఇన్ టు హౌస్ ఏజెన్సీ అయ్యేటప్పటికి ఐ న్యూ ఉమెన్ ఇన్ ద దిస్ వరల్డ్. అన్నీ కూడా మనం మాట్లాడితే దిస్ ఈజ్ అ మ్యాన్స్ వరల్డ్ అంటాము. ఇది అన్నిట్లో కూడా ప్రతి వర్డ్ ఇంక్లూడింగ్ ఉమెన్లో కూడా యూ విల్ హ్యావ్ ఎ మ్యాన్ ఇన్ ఇట్, మెన్స్ట్రుయేషన్లో దెల్ బి మ్యాన్ ఇన్ ఇట్, ఎవ్రీథింగ్ దెల్ బి దేర్. బట్ దట్స్ ద థింగ్, ఫ్యాక్ట్. అలా ఉన్న రోజుల్లో హౌ కెన్ వీ డూ థింగ్స్ ఫర్ ద ఉమెన్ ఫర్ విచ్ దే ఆర్ సఫరింగ్? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇండియన్ ఉమెన్లో ఏమవుతుంది అంటే దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది అంతే, అది నార్మల్, న్యాచురల్. పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అవ్వటం నార్మల్, ఆ టైంలో పెయిన్ ఉండటం నార్మల్, అన్నీ కూడా ఇంతమంది డెలివరీ అవ్వటం నార్మల్. ఆ చాయిస్ అనేది ఒక ఉమెన్కి లేకుండా పోవటం జరిగింది. సో దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన ఇదే ఎలా మనము వీళ్ళని తొందరగా వీ కెన్ మేక్ దెమ్ నార్మల్ అండ్ సెండ్ దెమ్ బ్యాక్ టు వర్క్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్. బికాస్ అదే టైంలో నైంటీస్లో, లేట్ ఎయిటీస్ అండ్ నైంటీస్లో ఉమెన్కి కొంచెం ఒక అవగాహన రావటం, వాళ్ళు కెరియర్ ఓరియంటెడ్గా వెళ్ళొచ్చు, వాళ్ళు కూడా ఒక సంపాదన సంపాదించి ఫ్యామిలీకి తోడ్పడచ్చు అనేది స్టార్ట్ అయింది. మనకి ఇండియాలో ఇద్దరు ఇన్కమ్ అవన్నీ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అలాంటప్పుడు ఏ హెల్త్ పరంగా ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి జాబ్స్ పోవటము, వాళ్ళకి రావాలంటే ఊళ్ళో నుంచి వాళ్ళ రిలేటివ్స్ వచ్చి నెల నెలలు ఉండటం. సో అది దట్ యూస్ టు బి వెరీ డిఫికల్ట్ అనమాట. అంటే గెటింగ్ బ్యాక్ ఆఫ్టర్ సర్జరీ ఇంక్లూడింగ్ నార్మల్ డెలివరీ 6 మంత్స్ వరకు కష్టం అవటం. మీరు ఇప్పటివరకు 20,000 పైగా లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేసి ఉన్నారు. ఈ సర్జరీస్ అన్నీ కూడా ఎంతో నేర్పుగా చేయగలగటం మీకు ఒక అలవాటుగా వచ్చిందంటారా, లేదంటే వాటి మీద ఏదైనా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం చేశారు? నేను ఒకటి చెప్పాలి, నేను అందరూ నా స్టూడెంట్స్ కూడా చెప్తాను, ప్రతి హ్యూమన్ బీయింగ్కి అది అది ఏ కళైనా కావచ్చు, దేవుడు మనకి రెండు రకాలు ఉంటారు మనకి హ్యూమన్ బీయింగ్. ఒకటి ఇన్నేటెబిలిటీ అంటాం, అంటే పుట్టకతోనే వాళ్ళకి అది కొంచెం తొందరగా నేర్చుకునేది ఉంటుంది, అది మనకు తెలియకపోవచ్చు. కొంతమందికి సింగింగ్ ఉండొచ్చు, కొంతమందికి రాయటం పదాలు మన పదాల మాంత్రికులు అంటాం, సో అలా రావటం అలాగే ఉండొచ్చు. కొంతమందికి ఇన్నేటెబిలిటీ ఉంటే ఇంకొంతమంది ఏం చేయాలి, వాళ్ళకి ఏదైనా అవ్వాలి అంటే హార్డ్ వర్క్ పుట్ ఆన్ చేయాలి. అంటే మనం అది కల్టివేటెడ్ ఎబిలిటీ. సో ఐదర్ కల్టివేట్ అయినా చేసుకోవాలి, ఇన్నేట్ చేసుకోవాలి. ఇద్దరిలో తేడా ఏంటి అంటే ఇన్నేటెబిలిటీ ఉన్న వాళ్ళకి ఏదన్నా మనం చెప్తే తొందరగా నేర్చుకుంటారు, అంటే లెర్నింగ్ కర్వ్ ఎక్కువ ఉండదు. అంటే నీకు ఆల్రెడీ నీకు ఒకటి చేసగలిగే చేతుల్లో ఆ మ్యాజిక్ ఉంటే కనుక తొందరగా మనకి అవన్నీ వచ్చేస్తాయి, లేటెంట్ పీరియడ్ తక్కువ ఉంటుంది. అలా కాకుండా నీకు నేర్చుకోవాలి అన్న కాన్సన్ట్రేషన్ ఉండి హార్డ్ వర్క్ చేయగలను అనుకుంటే చేతకంది ఏమీ ఉండదు, ఇంపాసిబుల్ ఉండదు. కాబట్టి ఇట్ మై టేక్ 1 వీక్,
దట్ ఈస్ అ డిఫరెన్స్. బట్ ఎనీబడి ఎవరన్నా సరే ఏదన్నా చేయాలనుకుంటే తప్పనిసరిగా ఉంటుంది. సో నాకు ఉన్నదా అంటే ఎస్, ప్రాబబ్లీ బై గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ దిస్ ఇన్నేటబిలిటీ. అందుకే నాకు ఎక్కువ టైం పట్టలేదు ఏదన్నా నేను చేయాలి అనుకుంటే. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే మేమే స్టార్ట్ ఎందుకు చేయగలిగాము అంటే ఈ రెండు కలవటం వల్ల, థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్లస్ ద ఇన్నేటబిలిటీ. అది లోపలగా ఇన్నరెంట్గా ఉంటే అది తొందరగా అవుతుంది. అంతేగాని ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, కొంచెం టైం పట్టచ్చు కానీ ఏదన్నా ఎవరన్నా తప్పనిసరిగా సాధించగలరు. ఓకే, యాక్చువల్గా మీరు ప్రత్యూష అనే ప్రభుత్వేతర సంస్థను కూడా మీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఆడపిల్లలకి మహిళలకి వైద్యంలో మీరు ఎన్నో ఏర్పాట్లు చేయడం జరిగింది. అసలు ఇందులో ఏం చేస్తారు ఈ సంస్థలో? సో ప్రత్యూష సపోర్ట్ అనేది మేము స్టార్ట్ చేసినప్పుడే వి నో దట్ ఎన్జిఓస్ చాలా ఉన్నాయి వరల్డ్ నిండా, ఇండియా నిండా. కొంతమంది చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు కానీ అది ఎవరు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి బయటికి రావు. వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు చేయడానికి. వాళ్ళు చేసే ఇది కరెక్ట్ ఉన్నా కూడా అది కరెక్ట్గా అందాల్సిన వాళ్ళకి అందుతుందా లేదా తెలియదు. ఇవన్నీ కూడా ఉన్న టైంలో ఇది 2012-13 స్టార్ట్ అయిన ఎన్జిఓ ప్రత్యూష సపోర్ట్. అందుకే మేము ఫౌండేషన్ అని కానీ అలా కానీ పేరు పెట్టకుండా సపోర్ట్ అని పేరు పెట్టాం, ప్రత్యూష సపోర్ట్. ప్రత్యూష అంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ డాన్, అ న్యూ బిగినింగ్, అ డాన్ అని అనమాట. సో యాక్ట్రెస్ సమాంతా ప్లస్ నేను కలిసి మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మాకు ఒక మేనేజర్, సో వీఆర్ త్రీ ఉమెన్ ఆర్మీ అనమాట. సో శశి, సో ఏమి జరుగుతుంది దీంట్లో అంటే వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ అవర్ వాట్ వీ హ్యావ్ టు డూ అనేది. ఇట్ ఈస్ ఫర్ ద ఫైనాన్షియలీ వీక్ పీపుల్, ఫర్ ఎస్పెషలీ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఇది క్లారిటీ. సో ఇట్ కెన్ బి ఇన్ మెనీ ఫార్మ్స్ ఫర్ మేము వీ టేకప్ అండర్ అవర్ దిస్ థింగ్ వీ టేకప్ ఆల్రెడీ రన్నింగ్ ఎన్జిఓ మన ఇవి ఉంటాయి కదా, స్కూల్స్, ఇవన్నీ డిజైర్ సొసైటీ లాంటివి కానీ, హ్యాపీ హోమ్స్ కానీ, ఆల్రెడీ ఉన్న ఆర్ఫనేజెస్ని దే వీ టేక్ అండర్ అవర్ దిస్ థింగ్ వీ టేక్ కేర్ ఆఫ్ ద ఆల్ ద హెల్త్ ఫెసిలిటీస్ ఫర్ దెమ్. We take care of the protein powder which has to be given to them and వాళ్ళకి సరిగ్గా వ్యాక్సినేషన్స్, హెపటైటిస్ బి కావచ్చు, రోటా వైరస్ కానీ అన్ని సరిగ్గా అందుతున్నాయా లేదా. కొన్ని కస్తూర్బా కాలేజెస్కి వీ హ్యాడ్ గివెన్ క్యాన్సర్ సర్వీస్ వ్యాక్సినేషన్. సో ఇట్లా మనం సైమల్టేనియస్గా హెల్త్ కేర్ చూసుకుంటూ సెకండ్ మనకి అవేర్నెస్ని పెంచడానికి వీళ్ళందరికీ చాలా స్కూల్స్తో మేము అసోసియేట్ అయ్యి అడాలసెంట్ గైనకాలజీ గురించి, వాళ్ళకి ఫిజికల్ అబ్యూస్ గురించి, వాట్ టు డూ, ఏం చేయాలి, ఏ టైంలో ఎలా ఏవి తెలుసుకొని ఎలా ముందుకెళ్ళాలి హెల్త్ గురించి అవి చూసుకుంటూ. థర్డ్ థింగ్ విచ్ వీ రియలైజ్డ్ వాస్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్, స్మాల్ కిడ్స్, వెరీ చిన్న చిన్న పువర్ ఫ్యామిలీస్ నుంచి రావడం వల్ల చిన్న చిన్న ట్రీట్మెంట్స్ మధ్యలో ఆగిపోయి, విచ్ విల్ టేక్ గివ్ దమ్ ద కంప్లీట్ ట్రీట్మెంట్ వాళ్ళకి అనుకున్న వాటిలోకి వీ గివ్. వీ టైఅప్ విత్ ద పీడియాట్రిక్ హాస్పిటల్స్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ అండ్ చెన్నై. సో ఆ హాస్పిటల్లో ఇలాంటి కేసు ఏమైనా ఉంటే వేర్ అవుట్కమ్స్ ఆర్ గోయింగ్ టు బి గుడ్ అంటే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. అలానే మీరు ఎండోమెట్రియల్ పొరని స్టెమ్ సెల్ టెక్నాలజీ ద్వారా మళ్ళీ తయారయ్యేలా చేయొచ్చు అని మీరు నిరూపించడం జరిగింది. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి? సో ఫస్ట్ థింగ్, వెన్ లైక్ నేను ఇప్పుడు ఇందాక అన్నట్టుగా మనం ఎవరైనా ఒక ప్రాబ్లంతో మనకి వచ్చినప్పుడు వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వటం అనేది మన బాధ్యత. లేదమ్మా ఇది రాదు, ఇది కుదరదు, ఇది జెనెటిక్గా ఇంతే, ఇది పుట్టుకతో వచ్చిన ప్రాబ్లము అంటే ఎస్, గాడ్ హ్యాస్ షివన్ గివెన్ సంథింగ్, కొంతమంది కొంతమంది అదృష్టవంతులు, కొంతమందికి కొన్ని ఉండవు. సో అలాగే వచ్చిన మాకు ఒక ఛాలెంజ్ ఏంటి అంటే ఒక యంగ్ గర్ల్ కమింగ్ విత్ యూట్రస్ చాలా చిన్నగా ఉండి ప్లస్ లైనింగ్ కూడా ఉండకుండా, వాళ్ళకి పీరియడ్సే రాకుండా అలా ఉన్న వన్ ఆఫ్ ద 2-3 ఇన్సిడెన్సెస్. అదొకటి, మనకి వేరేవి కూడా. ఈ యూట్రస్కి మాకు ఉన్నదే చిన్నది, చింత మనం అంటానికి ఒక యూట్రస్ అంటాం కానీ దాని నుంచి కంప్లీట్ సృష్టి స్టార్ట్ అవుతుంది. ఒక డెలివరీ కావచ్చు, ఒక నెక్స్ట్ జన్మ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈ స్టార్ట్స్ ఉన్న యూట్రస్. ఈ యూట్రస్ అనే దాన్ని మనం ఎంత బాగా చూసుకుంటామో అంత బాగా మనకి అవుట్కమ్స్ విల్ బి గుడ్. సో అలాగ అవి స్టార్ట్ అయ్యేది ఎప్పుడు, పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ అయ్యి మెనోపాజ్ వచ్చే వరకు కూడా మనం అదొక దేవాలయం లాంటిది. సో అలాంటి దాన్ని చేయడానికి అసలు అదంటూ పీరియడ్స్ రాకపోతే ఇట్స్ మెంటల్ స్ట్రెస్ ఫర్ ద పేరెంట్స్, ఫర్ ద గర్ల్ అండ్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ అనేది డౌట్ఫుల్. అలాంటి కండిషన్లో ఎలాగా అని చూసి అమ్మాయిని ఇవాల్యుయేట్ చేసినప్పుడు హార్మోన్స్ ఆర్ ఓకే, జెనెటికలీ ద గర్ల్స్ ఆర్ ఓకే, బట్ ద యూట్రస్ వాజ్ ద ఇష్యూ అన్నప్పుడు యూట్రస్ సైజ్ని ఫస్ట్ మనం పెంచడం జరిగింది. పెంచిన తర్వాత కూడా చూసినప్పుడు హిస్ట్రోస్కోపీ చేస్తే దాని లోపల లేయర్ అనేది ఫామ్ లేదు ఆ పేషెంట్కి. సో అప్పుడు అగైన్ వాళ్ళకి ఒకటే, నాకు ఐ హావ్ బీన్ వెరీ లక్కీ ఇన్ దిస్ వరల్డ్ యాక్చువల్లీ. వెన్ ఎవర్ దే కమ్ అప్ విత్ ద ప్రాబ్లమ్ టు మీ, వి గివ్ ద లిబర్టీ టు అస్, వీ ఇన్వాల్వ్ ద పేషెంట్స్ అండ్ పేషెంట్ అటెండెన్స్ అందరినీ మేము ఇన్వాల్వ్ చేస్తాం డిస్కషన్స్లో. ఇది ఇది ఈ మై ప్రాబ్లమ్ ఇది. సో వీటికి అవుట్కమ్స్ ఇప్పటి వరకు మనకి వరల్డ్లో మనకు కనిపించలేదు. ఎక్కడో ఒక స్టడీ, ఒక ఎవరో ఒకళ్ళు ఇలాంటి ట్రై చేశారు. సో మనం ఇది ట్రై చేద్దామా, ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ థింగ్ అంటే
పేషెంట్స్ ట్రస్ట్ అస్ అండ్ గివ్ అస్ ద గ్రీన్ సిగ్నల్. అలాంటప్పుడే మనం ఏమైనా చేయగలం. ఎప్పుడైతే ఈ నమ్మకం అనేది పేషెంట్కి డాక్టర్ మధ్యలో ఉంటుందో అప్పుడే అవుట్కమ్స్ చాలా బాగా ఉండటం జరుగుతుంది. సో దాట్ వాజ్ అ థింగ్ విచ్ వియర్ దెన్ వీ డిసైడెడ్ ఎక్కడి నుంచి స్టెమ్ సెల్ తీసుకోవాలి. ఆటోలాగస్ అంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకి రిజెక్ట్ అవుతుంది. సో పేషెంట్ నుంచి చేస్తేనే పేషెంట్కి ఇది అవుతుంది. సో ఏ స్టెమ్ సెల్ అయితే పేషెంట్కి ఎండోమెట్రియం పొరకి దగ్గరలో ఉంటుంది, దెన్ వీ డిడ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ టు ఫైండ్ అవుట్ దట్ ఇట్ ఈస్ ద బోన్ మ్యారో. దెన్ అది తీసి మేము తయారు చేసి పెట్టినప్పుడు ద డే షీ గాట్ ద పొరా బ్యాక్ అండ్ దెన్ బ్లీడింగ్, దట్ వాజ్ అ బిగ్ ఫెస్టివల్, లిటరలీ ఫెస్టివల్ ఫర్ ద పేరెంట్ అండ్ ఆల్. నౌ దట్ గర్ల్ ఈస్ మ్యారీడ్ అండ్ నౌ షీస్ థింకింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆల్సో. అలా స్టార్ట్ అయిన తర్వాత మేము చాలా దీంట్లో ఇంకా ముందుకెళ్ళటం జరిగింది. అలాగే మీరు చేస్తున్న సేవలకి ప్రభుత్వం తరఫు నుంచి మీకు పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు దాని గురించి చెప్పండి. సీ ఐ థింక్ ఎనీ అవార్డ్ ఎవరైనా సరే, ఐ థింక్ ఎవ్రీబడి వుడ్ లవ్ టు బి అవార్డెడ్ ఫర్ దేర్ దిస్ థింగ్, బట్ దాంతో ప్రతి అవార్డ్తోనూ మనకి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హై నెక్స్ట్. అది రానంత వరకు ఏంటంటే మనకు అది చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కాబట్టి వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. మన ఎక్స్పెక్టేషన్స్ కాదు, పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ అస్. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఏం చేసినా మేడం సరిగా చేస్తారు, అది అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళలో ఒక ఎలాంటి ఇంపాసిబుల్ దానికైనా సొల్యూషన్ ఇవ్వగలరా అనేది ఉంటుందన్నమాట. సో వెన్ వీ స్టార్టెడ్ దిస్ మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ లైక్ వీ బీన్ టాకింగ్, అప్పుడు అదంతా మెన్స్ వరల్డ్. అంటే టెక్నిక్స్, సర్జికల్ టెక్నిక్స్ దగ్గర నుంచి అన్ని ఒక మ్యాన్కి, ఒక మ్యాన్ సర్జన్, పాత రోజుల్లో సర్జన్ అంటే ఒక మేల్, ఫీమేల్ సర్జన్స్ అనేది మనకు కనిపించేవాళ్ళు కాదు. ఎందుకంటే నెవర్ యూస్ టు యాక్సెప్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ గోయింగ్ ఇన్ టు ద సర్జికల్ ఫీల్డ్ వాజ్ నెగ్లిజిబుల్. సెకండ్ థింగ్ ఇస్ ఉమెన్ కెరియర్గా వెళ్ళగలరు, వెళ్తారు, వేరేగా ఉంటుంది అనేది చాలా తక్కువ ఉన్న రోజులు అవి. అప్పుడు వెరీ ఫ్యూ ఆర్ గోయింగ్ ఇన్ టు దీ. సో వెన్ వీ హ్యాడ్ టు స్టార్ట్ బ్రేక్ ద హోల్ థింగ్, ఫైట్ లిటరలీ విత్ ద అవర్ ప్యూర్స్, ఏమని ఇలా కాదు, ఇలాగే చేయాల్సిన అవసరం లేదు, ఇలా చేస్తే ఉమెన్ సర్జన్ లాంగ్ లాస్టింగ్. వీ హ్యావ్ టు నో ఉమెన్ ఎంత ఫ్రెజైల్గా ఎలా ఉంటారో, అలాగే వాళ్ళ మసిల్ స్ట్రెంత్ ఈజ్ డిఫరెంట్. మెన్ సర్జన్స్కి వాళ్ళ షోల్డర్కి, వాళ్ళ షోల్డర్ మసిల్ స్ట్రెంత్ డిఫరెంట్. సో వెన్ వీ హ్యావ్ టు ఆపరేట్ అండ్ లాంగ్ టర్మ్ చాలా సంవత్సరాలు చేయాలి అంటే వీ హ్యావ్ టు ఆపరేట్ ఎర్గోనామికల్లీ బెటర్. అంటే ఎర్గోనామిక్స్ అంటే అది మన మీద, మన శరీరం మీద నెగటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చి ఏ సర్జరీస్, మనం ఎన్ని సర్జరీస్ అన్న రోజంతా చేసి చాలా సంవత్సరాలు చేయగలగాలి అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి కంఫర్టబుల్ ఫర్ ద సర్జన్ అండ్ సేఫ్ ఫర్. సో ఆ టెక్నిక్స్ అనేవి మేము చాలా స్టార్టింగ్ నుంచి వీ హ్యాడ్ టు కమ్ అప్ విత్ న్యూ టెక్నిక్స్ అండ్ టెల్ పీపుల్ దీస్ ఆర్ ద టెక్నిక్స్ విచ్ కెన్ బి యూటిలైజ్ అండ్ అవన్నీ ఇప్పుడు నార్మ్ అయ్యాయి. మేము ఎప్పుడైతే 20 ఏళ్ల క్రితం నుంచి మేము ఫైట్ చేసేవన్నీ ఇప్పుడన్నీ బేసిక్స్ అయిపోయాయి అన్నమాట. సో ఆల్ దోస్ థింగ్స్ వీ కుడ్ డూ అండ్ వీ కుడ్ కమ్ అప్ విత్ న్యూ టెక్నిక్స్, వేరేనో ఎంట్రీ టెక్నిక్స్, ఇవన్నీ న్యూ టెక్నిక్స్తో వీ కుడ్ కమ్ అప్ విత్ దీస్ థింగ్స్. సో దాట్ యూనో సేఫ్ చెప్పాను ఇందాక కదా, పేషెంట్ ఏ మనం చేసే ప్రొసీజర్స్ ఎలా ఉండాలి అంటే పేషెంట్కి సేఫ్గా ఉండాలి, ప్లస్ సర్జన్కి. సో ఈ టెక్నిక్స్ ప్లస్ ఈ సెంట్రల్ టెక్నాలజీ, ఈ ఇన్నోవేటివ్నెస్ అన్ని మేము ఏవైతే స్టార్ట్ చేసుకుంటూ వెళ్తూ మేము చేసుకుంటూ వెళ్ళామో ఐ థింక్ బై గాడ్స్ గ్రేస్ ఇట్ హాస్ బీన్ రికగ్నైజ్ అండ్ ఇట్ ఇస్ థింగ్. అలాగే ఎమెనోరియా అంటే ఋతుక్రమం ఆగిపోయింది, ఈ సమస్యకి కూడా మీరు ఎన్నో అత్యాధునిక చికిత్స పద్ధతుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు, దాని గురించి. సో ఎమెనోరియా అంటే టైప్స్ ఉంటాయి, ఎమెనోరియా అంటే పీరియడ్స్ రాకుండా ఉన్నట్టే. మోస్ట్ కామన్ మనందరికీ తెలిసిన ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ టైంలో పీరియడ్స్ ఉండవు అనేది. అది కాకుండా తొందర ఈ మధ్య మనం ఎక్కువ చూసిన ప్రీమెచ్యూర్ ఓవరియన్ ఫెయిల్యూర్స్, అంటే చాలా చిన్న వయసులో 18 ఏళ్ళు 20 ఏళ్ళు పెళ్ళి అవ్వకుండానే పనిచేస్తున్న ఓవరీస్ మానేస్తున్నాయి. ఆర్ 25 బికాస్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, ప్లాస్టిక్స్, ఈ పొల్యూషన్స్, వీటి మూలంగా ప్లస్ మనకి ఈ ప్లాస్టిక్ శానిటరీ నాప్కిన్స్ వల్ల, సో మనకి ఈ ప్లాస్టిక్ ఎక్స్పోజర్ ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎండోమెట్రియోసిస్ వ్యాధులు, ఫైబ్రాయిడ్ వ్యాధులతో పాటు ఈ ప్రీమెచ్యూర్ ఓవరియన్ ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువ వెళ్తున్నాయి. సో వీటితో వీళ్ళు లోపల ఉన్న గర్భాశయం లోపల పోరా అతుక్కుపోవడం కానీ ఇవన్నిటి వల్ల కూడా ఈ పీరియడ్స్ అనేవి ఆగిపోవడం జరుగుతుంది. పీరియడ్స్ ఆగితే మనం ఇవాల్యుయేట్ చేస్తాం, జెనెటిక్ పరంగా ప్రాబ్లమా, ఒవరీస్లో పనిచేయడం మానేయటం మూలంగా ప్రాబ్లమా, ఒవరీలో రిజర్వ్ తగ్గిపోయిందా, గర్భాశయం లోపల పోరా అతుక్కుపోయిందా, లేక అసలు గర్భాశయమే యాబ్సెంటా, ప్రైమరీయా సెకండరీయా అనేది మనం చేసుకుని. సో ప్రైమరీ ఎమెనోరియా కేసెస్లో మనం ఈ నియోవెజైనా టెక్నిక్ని స్టార్ట్ చేయటము, దాంతో వాళ్ళకి లైఫ్ని నార్మల్ చేసి దాంతో సరిగసి పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఓవరీస్ ఫెయిల్ అయినప్పుడు ఈ స్టెమ్ సెల్ పద్ధతి కానీ ఒక్కొక్కసారి ఓవరియన్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలాంటి టెక్నిక్స్ అన్నీ మేము లైక్ యూజ్ చేయడం వల్ల ఐ థింక్ ఈ చాలా వరకు సొల్యూషన్స్ మనం తీయగలిగాం దీనికి. పద్మశ్రీ రావడానికి మీ దోహదపడిన ఇన్వెన్షన్స్ ఏంటి? అది ఒకటి ఎంట్రీ టెక్నిక్స్, ఇవి లాప్రోస్కోపీలో మేము వాట్ వీ డిడ్ దట్ ఈస్ ద ఎర్గోనామిక్స్ ఉమెన్ అండ్ ఉమెన్ ఎర్గోనామిక్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఉమెన్ షుడ్ గో ఇన్ టు దిస్ థింగ్ అండ్ యాంటీ హిస్టెరెక్టమీ క్యాంపెయిన్ విచ్ వీ కీప్ ఆన్ టెల్లింగ్. చాలా మినిమల్ ఇన్వేజ్ టెక్నిక్స్ ఉన్నాయి, ఆల్టర్నేటివ్ టెక్నిక్స్ ఉన్నాయి. అనవసరంగా 40 ఏళ్ళ లోపల యూట్రస్లు తీయించుకోకూడదు, ప్లస్ వీ కీప్ రన్నింగ్ ఎ
కాలం ఆల్సో టాకింగ్ అబౌట్ దిస్ అండ్ దెన్ అవేర్నెస్ ప్రొసెషన్స్ విచ్ వీ కంటిన్యూస్లీ గివ్ ప్లస్ దిస్ స్టెమ్ సెల్ టెక్నాలజీ విచ్ వీ హ్యావ్ యూటిలైజ్డ్ అండ్ ప్రాబబ్లీ సో మెనీ విచ్ వీ యాక్చువల్లీ డోంట్ నో నియోవెజైనా టెక్నిక్ విచ్ వీ హ్యావ్ గివెన్ అండ్ ద టీచింగ్ విచ్ వీ డూ సీ ఫర్ మీ ద ప్యాషన్ ఈజ్ టు టీచ్ నథింగ్ షుడ్ స్టాప్ విత్ అస్ మనం ఎంతమందికి చెప్తామో వాళ్ళు ఎంతమందికి చెప్పగలరో మనం ఎప్పుడు అది చెప్తాం కదా ఒకళ్ళు ముగ్గురు చెప్తాం ముగ్గురు మళ్ళీ ముగ్గురికి చెప్తే అనేది మనకి ఎప్పటి నుంచో మనకు చెప్తున్నది సో దాట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు గో ఇట్ షుడ్ నాట్ స్టాప్ విత్ అస్ సో టీచింగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ మై ప్యాషన్ విచ్ ఐ విల్ నెవర్ స్టాప్ డూయింగ్ ఇట్ సో ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఐ ఆల్సో బిలీవ్ ఇన్ ఎనీ అదర్ థింగ్ దట్ ఈస్ వీ షుడ్ లివ్ ఆఫ్టర్ లైఫ్ సో వీ షుడ్ డొనేట్ అవర్ ఆర్గన్స్ అండ్ అవర్ వాట్ ఎవర్ వీ కెన్ డూ అనేది అలానే ఇందాక మీరు చెప్పినట్టు ఎండోమెట్రియల్ పొరను ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ ద్వారా కూడా తిరిగి వృద్ధి చేయొచ్చు అనే ప్రక్రియని అసలు మీరు ఎలా కనిపెట్టారు ఇందాక ఆల్రెడీ మనం దీని గురించి కొంచెం మాట్లాడుకున్నాము అంటే ఈ పొర ఎప్పుడైతే మనకి యాబ్సెంట్ అయినా అంటే జన్మతః యాబ్సెంట్ అయినా లేక అది అతుక్కుపోవడం వల్ల ట్యూబర్క్లోసిస్ లాంటి కారణాల వల్ల కానీ లేక ఇంతకుముందు ఏమైనా అబార్షన్స్ జరగటం వల్ల కానీ లోపలున్న పొర అది ఖరాబ్ అయిపోయినా అది అతుక్కుపోయినా దాన్ని ముందు మనం హిస్టరోస్కోపీ పద్ధతి ద్వారా ఓపెన్ చేసేసి మందులు ఇచ్చేవాళ్ళం ట్రై చేసేవాళ్ళం హార్మోన్స్ పద్ధతి ద్వారా వస్తుందా అని కానీ ఎప్పుడైతే బేసల్ లేయర్ మొత్తం ఖరాబ్ అయిపోతుందో అప్పుడు మనకి ఈ లేయర్ అనేది మనం ఎంత హార్మోన్స్ ఇచ్చినా కూడా రాదు ఎందుకంటే హార్మోన్ రిసెప్టర్స్ ఉంటేనే మనం ఇచ్చే మందులు పనిచేస్తాయి సో రిసెప్టర్స్ అన్నీ పోయినప్పుడు ఏం చేయాలి అంటే బ్లడ్ బెజల్ బ్లడ్ సప్లై ముందు అక్కడ బాగా అవ్వాలి దాని తర్వాత ఆ బేసల్ లేయర్ ఫామ్ అయ్యే కణాలని అక్కడ ఉంచాలి ఈ స్టెమ్ సెల్స్ అంటే ఏంటంటే టోటిపోటెంట్ సెల్స్ ఉంటాయి అంటే ఒక కణం ఏదైతే ఉంటుందో ఆ కణం ఏ విధంగా మనం అది ఫామ్ అవ్వాలనుకుంటామో ఆ విధంగా అది రూపాంతరం చెందుతుంది దాన్ని మనం టోటిపోటెంట్ సెల్ అంటాం సో ఈ బోన్ మ్యారో నుంచి ఈ టోటిపోటెంట్ సెల్ని తీసి ఫస్ట్ మనం క్యావిటీని ఓపెన్ చేసి ఎప్పుడైతే సబ్ దానికన్నా కింద లేయర్లో ఇంజెక్షన్స్ మల్టిపుల్ స్మాల్ హోల్స్ పెట్టి మనం ఇది వేస్తాము కణం వేస్తాము అక్కడ పిఆర్పి అనే రక్త కణాల నుంచి కూడా తీసివేస్తాము కొత్తగా బ్లడ్ సప్లై వస్తుంది ఈ టోటిపోటెంట్ సెల్ లోపలున్న లేయర్ని ఫామ్ చేస్తుంది సో ఈ రెండింటి పద్ధతి ద్వారా మనకు కొత్త బ్లడ్ సప్లై ప్లస్ లేయర్ ఫామ్ అవుతుందన్నమాట లేయర్ ఫామ్ అవుతేనే అది బెడ్ అవుతుంది బెడ్ అయినప్పుడే బేబీ కూర్చుంటుంది సో లేయర్ లేనప్పుడు మనకి సక్సెస్ రేట్ ఇప్పుడు దీనికి ఈ పద్ధతి స్టార్ట్ చేసిన తర్వాత మేము చాలా డెలివరీలు ఇప్పుడు మాకు ప్రెగ్నెన్సీస్ కూడా చాలా ఆన్గోయింగ్ ఉన్నాయి ఇంతకుముందు రోజుల్లో వీటికి ట్రీట్మెంట్ ఉండేది కాదు సరగసి మాత్రమే అంటే మన యూట్రస్ కాకుండా వేరే వాళ్ళ యూట్రస్లోనే ప్రెగ్నెన్సీ రావడం ఇలాంటివి ఉండేది ఇప్పుడు ఈ పద్ధతులు ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత సొంతంగా కూడా వాళ్ళే ఐవీఎఫ్ అవ్వచ్చు కానీ వాళ్ళ యూట్రస్లో వాళ్ళు ప్రెగ్నెన్సీని సాధించగలుగుతున్నారు అలానే మన దేశంలో సగటు మహిళ ఆరోగ్యపరంగా చాలా బలహీనంగా ఉంటుంది ఎందుకని సి ఫస్ట్ థింగ్ ఈజ్ మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవాలి అది ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ మనం వీ షుడ్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్స్ అండ్ రెస్పెక్ట్ చేసుకోవాలి అది మనకి మన పెంపకంలో తప్పు అని నేను అంటాను మనం ఒక అమ్మాయిని పెంచినప్పటి నుంచి కూడా అన్నీ అడ్జస్ట్ అయిపోవాలి అడ్జస్ట్ అవ్వాలి అన్నీ పెంచుతున్నా కానీ ఎంతవరకు అడ్జస్ట్ అవ్వాలి ఏ వీక్లో మనకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి అనేది మనం నేర్పించాలి రెండు ఇంపార్టెంట్ కాంప్రమైజ్ అనేది ఇంపార్టెంటో అడ్జస్ట్మెంట్ ఎంత ఇంపార్టెంటో మనల్ని మనం సరిగ్గా చూసుకోవటం ఇంపార్టెంట్ సో మనం లాస్ట్ ఉండకూడదు తిండిలో కూడా లాస్ట్ ఇంట్లో అందరు తిన్నాక మిగిలిందా మేము సరే ఎవరు రావట్లేదు లంచ్కి పర్వాలేదు ఏది ఉంటే అది తిందాలి మన కోసం ఏం వండుకుంటాము సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ సెకండ్ ఇంట్లో ఉన్న బడ్జెట్ అంతా అయిపోయింది నాకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే డాక్టర్కి వెళ్ళి స్పెండ్ చేయాలి నా దగ్గర డబ్బులు లేవు ప్లస్ నాకు మెడిసిన్స్ రాస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్స్ రాస్తారు వాటికి నా దగ్గర డబ్బులు లేవు సో ఆకుకూరలు అవన్నీ వెరీ ఎక్స్పెన్సివ్ నవడేస్ ఆర్గానిక్ హ్యాస్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్ నవడేస్ ఈజీ ఈజ్ మ్యాగీ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ అన్హెల్దీ సో అవి తినేయటము సో ఇలాంటి అన్నిటి మూలంగా మనం హెల్త్ మీద మనం ఇంపార్టెన్స్ ఇవ్వటం అలాగే పక్క వాళ్ళు ఎదురోళ్ళతో ఏం ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ పక్క వాళ్ళతో ఎదురోళ్ళతో మాట్లాడటం అందరికీ అలాగే బ్లీడింగ్ అవుతుందిలే అందది నార్మలే ఏది నార్మల్ ఏది నార్మల్ కాదు అనే అవగాహన లోపం పేరున్న గైనకాలజిస్ట్గా చాలా బిజీగా ఉంటారు అలానే మీరు స్టూడెంట్స్ కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి బిజీ లైఫ్లో మీ కుటుంబానికి వృత్తికి మీరు ఎలా న్యాయం చేయగలుగుతున్నారు సీ ఐ థింక్ దట్స్ ఎవ్రీబడి కీస్ ఆస్కింగ్ మీ దట్ మిలియన్ డాలర్ క్వశ్చన్ బట్ ఐ థింక్ వే దెర్ ఇస్ అ వే దెర్ ఇస్ అ విల్ ప్లస్ ఆర్ట్ ఆఫ్ ప్యారలల్ థింకింగ్ అంటే రెండు మూడు ఒకటేసారి ఇలా ఆలోచించుకుంటుంది మనం డెవలప్ చేసుకోవాల్సిన ఆర్ట్ లైక్ ఎనీ ఆర్ట్ ఇట్ ఈస్ లైక్ ఇన్నేటబిలిటీ వర్సెస్ ఇది ఎప్పుడైతే సైమల్టేనియస్గా మనం ప్రయారిటీస్ని పెట్టుకుని అన్నీ ఒకచోట వేసుకుంటామో అప్పుడు అన్నీ అయిపోతుంది అండ్ ఒక్కటే మల్టీ టాస్కింగ్ అనేది మనకి ఉమెన్కి జన్మతః గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అండ్ ద వే వీ హ్యావ్ టు డూ ఇట్ అట్లా మై డాటర్ ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత నేను ఈవినింగ్ ప్రాక్టీస్ మానేసాను సో ఐ హ్యావ్ ఇనఫ్ టైమ్ ఆఫ్టర్ బై 6 ఐఎమ్ హోమ్ 6:15 ఐఎమ్ హోమ్ సో ఐ హ్యావ్ వీ షుడ్ నో వెన్ వాట్ అండ్ నౌ ఇన్ టుడేస్ టైమ్ ఇఫ్ వీ డెవలప్ దిస్ థింగ్ లైక్ టీమ్ ప్రాక్టీస్
ఒక్కళ్ళే అన్నీ చేయాలి అనేది కాకుండా ఒక టీమ్ లాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కటి మంచిగా ఉంటుంది. మనకు ఆల్ ఫైవ్ ఫింగర్స్ ఆర్ ఇంపార్టెంట్, ఏ వేలుకు ఉండే గుర్తింపు ఆ వేలుకు ఉంటుంది, ప్రతి డాక్టర్లో ఉండాల్సినవి ఉంటాయి. సో అందరూ కలిసి ఎవరిలో ఉన్న దీన్ని వాళ్ళు ముందు పెట్టి చేయగలుగుతామో అప్పుడు పేషెంట్కి కూడా కరెక్ట్గా, ఒక డాక్టర్ లేనంత మాత్రం ట్రీట్మెంట్ ఆగిపోద్దు, సరిగ్గా అవుతుంది. ప్లస్ ఎవ్రీబడి కెన్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ పర్సనల్ లైఫ్ టూ. ఎప్పుడైతే అన్నీ చేయగలుగుతామో అప్పుడే మనం ముందుకు వెళ్తాం. సో ఐ థింక్ ఆర్ట్ ఆఫ్ ప్యారలల్ థింకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీబడి షుడ్ థింక్ ప్యారలలీ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. అలానే మీ బాధ్యతల నిర్వహణలో మీ ఫ్యామిలీ నుంచి ఎవరి దగ్గర నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంది? వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ డూ ఇట్. కెన్ బి ఎ మ్యాన్, ఇట్ కెన్ బి ఎ ఉమన్, ఎనీబడి, ఎవరు ఏం చేయాలన్నా కూడా లైక్ ఐ సెడ్, ఒక్క పర్సన్తో అయ్యేది కాదు. టీమ్, టీమ్ ఈజ్ ఫ్యామిలీ, టీమ్ ఈజ్ కొలీగ్ డాక్టర్స్, టీమ్ ఈజ్ ద హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, టీమ్ ఈజ్ ద పేషెంట్స్, టీమ్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఒకటి ఉంటే, నాకు మా ఫ్యామిలీ సపోర్ట్, మాకు మా టీచర్స్ బాగా హెల్ప్ చేశారు, నా ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేశారు. అన్నిటితో పాటు చాలా ఇంపార్టెంట్ హెల్ప్ మాకు పేషెంట్స్, డాక్టర్స్ ప్రొఫెషన్లో మాకు పేషెంట్స్ హెల్ప్ చాలా ఇంపార్టెంట్. సో ఐ వుడ్ డెఫినెట్లీ ప్లేస్ మై పేషెంట్స్ యాజ్ ఫస్ట్ సపోర్ట్. నెక్స్ట్ కమ్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఫర్ మీ అండ్ దెన్ ఎస్, ఎవరు బాగా హెల్ప్ చేశారు రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్, మై బ్రదర్, మై మదర్, మై ఫాదర్, మై సిస్టర్స్, దెన్ మై హస్బెండ్, మై ఇన్లాస్, ఎవ్రీబడి అండ్ మై డాటర్. షీ నెవర్ పుట్స్ ఎనీ దిస్ థింగ్ ఆన్ మీ లైక్ యూనో షీ హ్యాస్ టు బి దేర్ షీ, బికాస్ వీ టేక్ కేర్ అండ్ తన ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్కి ఐ వాజ్ దేర్. సో ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ అస్, మనం ఎలాగా చేస్తామో అనే దాన్ని బట్టి అవతలకి. కుదరకపోతే మా టీచర్స్, హర్ టీచర్స్ హెల్ప్ మీ అలాట్స్, ఎవ్రీబడి. ఐ థింక్ ఏ లాట్ డిపెండ్స్ ఆన్ అవర్ యాటిట్యూడ్, మన యాటిట్యూడ్ బట్టే అవుట్కమ్స్ ఆల్సో విల్ బి దేర్ అనేది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. అలానే మీ హాబీస్, మీకున్న ఫ్రీ టైమ్ని మీరు ఎలా స్పెండ్ చేస్తారు? ఐ లవ్ మ్యూజిక్, ఐ లిసన్ టు లాట్ ఆఫ్ మ్యూజిక్. సో వీ డూ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఇంత ముందు రోజులో ఐ వాజ్ అ బుక్ వర్మ్, బుక్ రీడింగ్ వాజ్ మై ప్యాషన్. బట్ ఐ థింక్ కర్టెస్ ఈ నవ్ ఏజ్ పొరికి కొద్దీ మనకి ప్రెస్ బయోపియా వచ్చేసింది. సో పుస్తకం ఇలా పెట్టుకుని చదవటం కన్నా ఇంకా టీవీలో వచ్చే సిరీస్ అవి చూడటం లాంటివి జరుగుతూ ఉంటుంది ఏదో ఒకటి. అండ్ దెన్ యా, పెయింటింగ్ ఈజ్ అనదర్ థింగ్ విచ్ ఐ యూస్ టు డూ అ లాట్ బిఫోర్, బట్ మేబీ ఐ స్టార్ట్ అగైన్. ఓకే, ఇప్పటి వరకు మీరు ఈ ప్రొఫెషన్లో చాలా సక్సెస్ సాధించారు, ఇంకా మీరు సాధించాలనుకున్న గోల్స్ ఏమన్నా ఉన్నాయా? సి ఐ థింక్ నేను ఇందాక చెప్పినట్టుగా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిన కొద్దీ మనకు కొత్త గోల్స్ పెట్టుకుంటామా లేదా తెలియపోయినా కానీ దీన్ని లివింగ్ అప్ టు దిస్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ టు దిస్ ఈజ్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. సో ప్రతి పేషెంట్ ఎక్స్పెక్టేషన్ని మనం సాధించాలనుకోవటం, ఇవి చేయగలగటం అనేది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ వాంట్ టు గో. ద న్యూ గోల్ ఈస్ డెఫినెట్లీ వాట్ ఐ వాంట్ టు డూ ఫర్ యంగ్స్టర్స్. వాట్ ఐ వాంట్ టు టెల్ దెమ్ ఈస్, ఇప్పుడు రోజుల్లో ఐఎమ్ సీయింగ్ క్వైట్ బిట్ ఆఫ్ స్మాల్ యంగ్స్టర్స్ ఇంటర్ అయిన వాళ్ళు స్ట్రెస్, వి సా ద అదర్ డే కమిటింగ్ సూసైడ్స్, ఇవన్నీ అవసరమా ఈ ఉన్న లైఫ్లో? ఇంత చిన్నప్పుడే ఎందుకు చనిపోవాలి? అంటే ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ పేరెంట్స్ అవి ఇంక్రీజ్డా, వాళ్ళ మీద వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైనాయా, లేక వాళ్ళకి రియాలిటీ పిక్చర్ లేదా? సో నౌ దెర్ ఆర్ సో మెనీ ఫీల్డ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ అ పర్పస్ ఇన్ లైఫ్. గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ ఫర్ ఐ మీన్ గివెన్ బర్త్ టు దెమ్ విత్ పర్పస్ ఇన్ లైఫ్. మన పర్పస్ ఏదో మనం తెలుసుకోవాలి, అది చేసుకోవాలి. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ విచ్ లైఫ్ కోచింగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ల్యాకింగ్. పీపుల్ ఆర్ టీచింగ్ ఎవ్రీథింగ్, సబ్జెక్ట్స్ నేర్పిస్తున్నారు, వాళ్ళు ఏం సాధించాలో నేర్పిస్తున్నారు, కానీ లైఫ్ కోచింగ్ ఈజ్ నాట్ దేర్. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ టు డూ ఇన్ ద ఫ్యూచర్. అలానే మనం చూసినట్టయితే ఇప్పుడు సొసైటీలో మహిళలకి రక్షణ లేకుండా పోయింది, అత్యాచారాలు, లైంగిక దాడులు ఎక్కువైపోతున్నాయి. సాటి మహిళగా మీరేం చెప్తారు, మీ రియాక్షన్ ఏంటి? సి అగైన్, అప్బ్రింగింగ్ ఈజ్ ద మెయిన్ థింగ్. మనం ఎప్పుడైతే అమ్మాయిని అబ్బాయిని సరిగా పెంచు ఒకటేలాగా పెంచుతామో అండ్ అబ్బాయిని అమ్మాయిని రెస్పెక్ట్ చేయడం నేర్పిస్తామో, అప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ తగ్గిపోతుంది. ఇది మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ప్యూర్ ప్రెషర్ ఇష్యూస్. ఒక అబ్బాయి హీరోగా వాళ్ళ ఫ్రెండ్స్లో కనిపించాలనుకున్నప్పుడు చేయొచ్చు ఇలాగా, ఆర్ బికాస్ ఆఫ్ ది ఇన్సెక్యూరిటీ ఆర్ ద ఉమెన్ కావచ్చు, ఆ అబ్బాయి తన ఇది పెంచుకో చూపించుకోవడానికి నిరూపించుకోవడానికి కావచ్చు, ఇవన్నీ జరగకుండచ్చు. సో ఐ థింక్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెనింగ్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్. ఈవెన్ ఆ అబ్బాయికి కూడా తెలుసు అది తప్పు అని. సో ఐ డోంట్ థింక్ ఎనీబడి డస్, బేసికలీ ఎనీబడి డస్ ఎనీథింగ్ నోయింగ్ దట్ ఇట్ ఈస్ రాంగ్. దే డూ ఇట్ దెన్ దే రిగ్రెట్ ఇట్ ఆఫ్టర్ వర్డ్స్, బట్ అప్పటికే చేయాల్సిన తప్పు అయిపోతుంది. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ సోషియోపాత్స్ అండ్ సైకోపాత్స్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఇండియా ఐ బిలీవ్. ఎందుకంటే మనం ఈ కుటుంబం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ న్యూక్లియర్ కన్నా కూడా ఇట్ ఈస్ జాయింట్ ఫ్యామిలీ. సో యూజువలీ అడ్జస్టింగ్ అవి బాగానే ఉంటుంది కాబట్టి. సో ఐ థింక్ లైక్ ఐ ఆల్వేస్ సే, ఎప్పుడైతే ఉమెన్ తన రైట్స్ తనకి గట్టిగా తెలిసి ఉంటుందో, ప్లస్ యూజింగ్ ద సోషల్ ప్లాట్ఫామ్ సరిగ్గా నేర్చుకుంటుందో, లెట్ మీ టెల్ యూ దట్ సోషల్ ప్లాట్ఫామ్ ఏదైనా కూడా, ఫేస్బుక్ కావచ్చు, ఏమన్నా, ఆల్ దీస్
థింగ్స్ ఐ రియలీ డు ఇన్స్టాగ్రామ్లు అవి అన్నీ అంటే కావచ్చు ఏవి ఎలా యూజ్ చేయాలో అలా అది నేర్చుకోవాలి. ఎప్పుడైతే దానిని మనం ఒక ఒక ఫోటో అనేది ఒక ఒక దీని మీదకి వెళ్ళింది అంటే దట్ ఈస్ దేర్, ఇట్ కెనాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దేర్ అండ్ ఇట్ కెన్ బి అబ్యూస్డ్. గుర్తుపెట్టుకోవాలి మనది ఏ ఫోటో ఎక్కడికి వెళ్ళినా అది ఎనీబడి కెన్ యూజ్ ఇట్ ఇన్ వాట్ ఎవర్ వే దే వాంట్. సో మనము తెలుసుకుని జాగ్రత్తగా సోషల్ మీడియాని యూజ్ చేసుకోవాలి. సోషల్ మీడియాని మన కింద చేతిలో పెట్టుకోవాలి తప్పితే అది మన నెత్తి మీద కూర్చున్నట్టు చేసుకోకుండా ఉంటే మోస్ట్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ క్యాన్ బి అవాయిడెడ్ అన్నెసెసరీలీ అనేది నా పాయింట్. బట్ ఐ థింక్ నౌడేస్ కిడ్స్ ఆర్ క్వైట్ స్మార్ట్, దే ఆర్ నోయింగ్ వాట్ టు డూ అండ్ మెనీ మోర్ టెక్నాలజీస్ ఆర్ కమింగ్, ద షీ టీమ్స్ ఆర్ దేర్, గవర్నమెంట్ ఈజ్ లుకింగ్ అలాట్ ఇన్ టు ఇట్. బట్ ఐ థింక్ హైదరాబాద్ ఈజ్ మచ్ మోర్ సేఫర్ దెన్ మెనీ అదర్ ప్లేసెస్. ఐఎమ్ ప్రౌడ్ టు బీ హైదరాబాదీ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ హైదరాబాద్ అండ్ ఐ డెఫినెట్లీ థింక్ హైదరాబాద్ ఈజ్ మచ్ 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 సేఫర్ ప్లేస్. ఓకే మంజుల గారు, ఇంకా మీరు వైద్య రంగంలో ఈ చికిత్స పద్ధతుల్లో ఇంకా కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేయాలని 99TV తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎలాట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.